దేశంలో రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించడానికి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కందుల నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత కందుల నాగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మీద ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు। ప్రపంచంలో లక్షల్లో కరోనా కేసులు వస్తున్నాయని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అని అన్నారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నట్టు కరోనాతో సహజీవనం చేయక తప్పదు కనుక ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ పరిశుభ్రంగా ఉండాలని అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని అన్నారు। ఒక భర్తకు భార్య భార్యకు భర్త ముట్టుకోలేని పరిస్థితి ఏర్పడదు। ఇవాళన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుగా ఉన్న టైంలో లాక్డౌన్ ప్రకటించింది। ఈరోజు విపరీతంగా పెరిగిపోయేటప్పుడు ఏ విధమైన నోటిఫికేషన్స్ తీసుకోవట్లేదు। ఇది పద్ధతి కాదు, ఎందుకంటే ప్రజలకు అవగాహన రాయించడం, ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది। మరి ఇవాళ కోవిడ్ కేసులు వేలల్లో లక్షల్లో పెరిగిపోతున్నాయి, రాష్ట్రంలో కాకుండా దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా। దీనికి ఇదిగో మందు అదిగో మందు అంటారు, ఇదిగో పులంట అదిగో తోక అన్నట్టు అంటున్నారు ప్రజలు। ఏంటంటే భయభ్రాంతులు అయిపోయి ఇవాళ ఏంటంటే ఇళ్లలో బయటకు రాలేని పరిస్థితి। కేవలం ఈ కరోనా వల్ల ప్రమాదం అయితే లేదు, మరి గతంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మనం కరోనాతో కలిసి ప్రయాణం చేయాల్సింది, ఒకరితో వదిలేదు కాదు। వేలల్లో లక్షల్లో పెరుగుతుంటూ కోట్లలోకి వచ్చింది జనాలు ఇవాళ పరిస్థితి। దీనికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడాను జాగ్రత్త తీసుకొని అందరూ కూడా మాస్కులు ధరించి మరి దూరం పాటించి ప్రతి ఒక్కరు కూడా కొంత అడుగు దూరం పాటించి ప్రతి ఒక్కరు ఆహార పద్ధతులు తీసుకొని ఇళ్లలోనే ఉంటూ తీసుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి నేను గతంలో కూడా సూచన చేశాను, ఏంటంటే గతంలో చేసిన లాక్డౌన్ వేరు, ఇప్పుడు ప్రత్యేకించి నెల రోజులు లాక్డౌన్ చేయండి।